క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత ఇదే. ఈరోజు అలా చేస్తే చాలా మంచిదట. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మతించిన పర్వదినాన్నే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. కార్తీక మాసంలో ఈరోజుకు ఎనలేని విశిష్టత ఉంది. కార్తీక మాసంలో ఇది అత్యంతం పవిత్రమైనదిగా చెప్తారు. అలాంటి క్షీరాబ్ది ద్వాదశి రోజు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి అని పంచాంగకర్త ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. నేడే కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి. ఈరోజునే అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మతించిన పర్వదినంగా చెప్తారు. ఇది పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని. యోగులు మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగాను ఈరోజు ప్రాచుర్యం పొందింది. దేవదానవులు అమృతం కోసం చేపట్టిన క్షీరసాగ మతనం ఈ రోజునే ముగిసిందని పురాణం చెబుతోంది. సాగర మతనంలో హాలాహలం, కామధేనువు, కల్పవృక్షం, ఉచ్చేశ్రవం, ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్టదంతం, సార్వభౌమం, సుప్రతీకం అనే అష్టదిగ్గజాలు కౌస్తుభమణి ఉద్భవించిన తరువాత శ్రీమహాలక్ష్మి అవతరించారు. దేవదానవులు అమృతం కోసం కలహిస్తుండగా శ్రీహరి జగన్మోహనిగా అవతరించి దానిని పంచాడు. అందుకే ఈరోజు ఆలయాల్లో స్వామిని మోహిని రూపంలో అలంకరించి క్షీరసుగంధ ద్రవ్యమిళితమైన దానిని అమృతం ప్రసాదంగా పంచుతారు. శ్రీమహాలక్ష్మిని హరి ఈ తిథినాడే పరిణయమాడారు. అప్పటి నుంచి ఏటా ఆ తిథినాడు లక్ష్మీనారాయణుల కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జగజ్జననికి క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలాయకును నీరాజనం అని నీరాజం పట్టారు అన్నమాచార్య. పీఠాధిపతులు, పరివ్రాజకులు, యోగులు, మునులు చాతుర్మాస్య దీక్షను ఈ తిథి నాడే విరమిస్తారు. కనుక యోగీశ్వర ద్వాదశి అని అత్యంత పుణ్యప్రదమైనది కావడంతో పావన ద్వాదశి అని, శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా బృందావనం చేరిన తిథి కాబట్టి బృందావన ద్వాదశి అని కూడా దీనిని పిలుస్తారు. ఈ ద్వాదశి పూజలను దేశంలోని వివిధ ప్రాంతాలలో ఒక్కొక్క విధంగా నిర్వహిస్తారు. తెలుగునాట ఆ రోజు సాయంకాలం వేళ తులసికోటలో కాయలతో కూడిన ఉసిరి కొమ్మను ఉంచి పూజిస్తారు. ఉసిరిని విష్ణు స్వరూపంగా, తులసి మొక్కను లక్ష్మీ స్వరూపిణిగా భావించి పూజిస్తారు. ఉసిరి కొమ్మను తులసి మొక్క పక్కన ఉంచి దీపారాధన చేస్తారు. మహారాష్ట్రలో శ్రీకృష్ణ విగ్రహానికి తులసి మొక్కకు పెళ్లి చేస్తారు. తులసి మొక్క మొదట్లో చెరకు ముక్క ఉంచి పసుపుతో తడిపిన వస్త్రాలు, గాజులు వంటివి తులసి మొక్కకు కడతారు. ఈ మాసంలో ప్రత్యేకించి శుద్ధ ద్వాదశి నాడు అంబరీష గాథను పారాయణం చేయాలని పెద్దలు చెబుతారు. దుర్వాసముని అంబరీషుడిపై రాక్షసుడిని ప్రయోగించగా అంబరీషుడు విష్ణువును ప్రార్థించడంతో ఆయన వదిలిన సుదర్శనం ఆ మునిని వెంటాడుతుంది. దాంతో శరణు కోరిన మునితో, తాను సైతం చక్రాయుధాన్ని ఉపసంహరించలేనా నీ హరి చెప్తాడు. ముని తరపున అంబరీషుడే ప్రార్థించడంతో సుదర్శనం శాంతిస్తుంది. భగవంతుడి కంటే, ఆయన దివ్యాయుధుల కంటే భక్తి భావనే గొప్పదని చాటే ఈ గాథను ఏకాదశి నాడు చోటు చేసుకుంది. అందుకే ఉపవాస దీక్ష మరునాడు అంబరీష కథను పారాయణం చేయాలని అంటారు. అలా ధ్యానం చేసిన వారికి ఎలాంటి కష్టాలు కలగవని, విష్ణు సాయుధ్యం కలుగుతుందని దుర్వాసుడు వరమిస్తాడు. తిరుమలలో కైశిక ద్వాదశి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి క్షీరాబ్ది ద్వాదశి నాడు నిర్వహించే ఉత్సవాన్ని కైశిక ద్వాదశి ఆస్థాన ఉత్సవం అంటారు. తిరుమలేశుడు మూలమూర్తిగా, మలయప్ప స్వామిగా, భోగ, ఉగ్ర, కొలువు శ్రీనివాసమూర్తులుగా అర్చనలు అందుకుంటున్న సంగతి భక్తకోటికి విదితమే. ఎన్నడూ గర్భాలయం దాటి వెలుపలికి రాని ఉగ్ర శ్రీనివాసమూర్తి ఒక్క కైశిక ద్వాదశి నాడు మాత్రం సూర్యోదయానికి పూర్వమే ఉదయం 4:30 నుండి 5:30 గర్భాలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేతంగా బయలుదేరి 4 మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు. తిరిగి ఆలయానికి చేరిన తరువాత ఆయనకు నైవేద్యం సమర్పించి కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయంలో స్వామి వారికి సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ద్వాదశి నాడు క్షీరాబ్ది వ్రతాన్ని ఆచరించి విష్ణుస్వరూపమైన ఉసిరి కొమ్మకు, తులసికి కళ్యాణం చేస్తారు.
కార్తీకే తులసీపత్రం విశ్వవే యోదదాతి చ గవామయుతదానస్య ఫలమాప్నోతి నిశ్చితం. కార్తీకంలో తులసితో విష్ణువును అర్చిస్తే 10,000 ఆవుల దానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది అని బ్రహ్మపురాణం చెబుతోంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం. అలా యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి ద్వాదశి రోజు లక్ష్మీదేవిని పరిణయమాడారు.